మనం ఇండస్ట్రీలో నిలబడాలి అంటే చాలా కష్టపడాలి. ఆ విషయం అందరికీ తెలుసు. మనం ఒక 3-4 సంవత్సరాలు కావచ్చు, ఓ సంవత్సరం కష్టపడి సినిమా తీసి 3 గంటల్లో దాని వాల్యూ ఏంటో చెప్పేస్తారు. బాగున్న సినిమాని కూడా నాశనం చేసిన రోజులు ఉన్నాయి. అలాంటివి చూసినప్పుడు యాజ్ అ మూవీ లవర్ ఏమనిపిస్తుంది? ఎప్పుడు మారుతారా జనాలు? నాకు ఒక విషయం, ఈయన మాటలు పొదుపుగా వాడుతున్నారా? నేను క్వశ్చన్లు తప్పుగా అడుగుతున్నానా? అసలు మాట్లాడట్లేదు. మేఘాంష్ గారు మంచి షాక్ ఇస్తా మీకు ఎప్పుడో ఒక రోజు చెప్తున్నాను. మాటలు చాలా పొదుపుగా వాడతారా? లేదండి, జనరల్గా ఇంతేనే. సరదాగా ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలంటే ఎట్లా ఫ్లర్ట్ చేస్తారు? ఇట్స్ అ సీన్ చేయను. చెయ్యరా? ఎందుకలా? ఐ నెవర్ మేక్ ఫస్ట్ మూవ్స్. ఓహో, అట్నుంచి వస్తే విజృంభిస్తారు ఇక? లేదు. మంచి క్లోజులు తీసుకోండి. క్లోజ్ కొంచెం సిగ్గుపడుతున్నవి నవ్వుతున్నవి. చాలా డీసెంట్. యూఆర్ వెరీ డీసెంట్. తెలుసు మీరు ఏం చేయాల్సింది. మీరు నవ్వితే చాలా అమ్మాయిలు ఆటోమేటిక్గా అలా పడుంటారు అంతే. ఓకే, సో రియాలిటీ షోస్ చూస్తూ ఉంటారా? రియాలిటీ షోస్ నో. యూఆర్ మీరు టీవీ కూడా చూడరా? నో, ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్. సిరీస్ చూస్తాను. సీరియల్స్ చూస్తారా? సిరీస్ చూస్తారా? ఓకే, డన్. మీ వరకు వచ్చి అంటే చేయి జారిపోయిన స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? తెలీదండి, నా దాకా అంటే విన్నాను బట్ నేను చెప్పాలనుకోవట్లేదు. వెరీ టాలెంటెడ్ అసలు. అండ్ ఒక్కొక్కటి అడుగుతాను. శివాత్మిక గారు యువర్ ఫ్రెండ్ రైట్ సార్? మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు, మరీ బర్త్డే రోజు ఆ ఫోటో ఏదో పెట్టారంట, ఏంటి సార్? మరీ ఘోరం కదా సార్? యా, ఏంటి సార్? ఎంత క్యూట్గా. ఓకే, అంటే మనోభావాలు దెబ్బతింటాయి కదా వాళ్ళ ఫ్యాన్స్. మరి సార్ ఎంత ఘోరంగా పెట్టారు సార్? అసలు ఆవిడ రియాక్షన్ ఏంటి? ఎవరి బర్త్డేకి మేము పెట్టుకుంటూనే ఉంటాం. ఓకే, మీ బర్త్డేకి కూడా ఆవిడ అంత విచిత్రంగా? విచిత్రం ఏముందా సార్? అదే నా ఫ్రెండ్ అయితే ఈ పాటికి చంపేసి తద్దనం పెట్టేసేద్దాం. మీకే అర్థమైంది. నేను మా ఇద్దరు ఫోటో ఒకటి పెట్టాను. అదెందుకు సార్? ఫ్యాన్ సెట్ అవుతారు. మీరు పెట్టిన అదే అలాంటివి చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు, నాట్ ఓన్లీ విత్ సార్, నేను జనరల్ గా అలా పెడతాను సార్. మా అమ్మో, మా అబ్బ తిడిపోతున్నాయి నాకు కదా. అది పెట్టిన వెంటనే, ఫోటో పెట్టిన వెంటనే ఆవిడ రియాక్షన్ ఏంటి? నవ్వింది. ఆవిడ ముందే పెట్టారా? ఓకే, సో బాండింగ్ విత్ హర్ ఏంటి, ఎలా ఉంటుంది? అండ్ ఆవిడ కూడా మూవీస్ చేస్తున్నారు. షీ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. షీ ఇస్ లైక్ అ సిస్టర్ ఓన్లీ టు మీ. తను గాని అండి హర్ సిస్టర్ బోత్ ఆఫ్ దెం ఆర్ స్వీట్ హార్ట్స్. చాలా మంచి. ఆ వాళ్ళ మూవీస్ ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడు, అండ్ రీసెంట్ గానే వాళ్ళు కూడా మొదలు పెట్టారు, 2-3 మూవీస్ చేశారు. శివాత్మిక గారు ఫస్ట్ మూవీకి అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్. సో ఎలా అనిపించింది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫస్ట్ టైం? ఎల్లన్ కదండి, షీ ఇస్ అ అమేజింగ్ యాక్టర్. ఐ విష్, ఐ హోప్ వి విల్ డూ వన్ టుగెదర్, బట్ హర్ ఐస్ చాలా బాగా యాక్ట్ చేస్తాయి కదా. ఐస్ ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఎప్పుడైనా అంటే లైక్ మీ ఇద్దరు కాంబినేషన్లో ప్రాజెక్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. వస్తే వాట్ కైండ్ ఆఫ్ జానర్ చేయాలనుకుంటున్నారు? లైక్ శివాత్మిక అలాంటి క్యారెక్టర్స్ బాగా చేస్తుంది అని. యాక్టింగ్కి స్కోప్ ఉంది స్క్రిప్ట్. నేను శివాత్మికతో చేస్తున్నానంటే ఇద్దరం చాలా కష్టపడి చేయాలి అలాంటి స్క్రిప్ట్. ఓకే.